हाई फ्रेंड्स नमस्ते मन वे बैंडेड 9 कंपनी प्रवेश यूनिक डिजाइन तो इलेक्ट्रिकल बाइक गुरिंची पूर्ति डीटेल्स चूदावी बैंडेड 9 कंपनी या स्पेशालिटी एंटे कंपनी लॉन्च प्रति वेहिकल यूनिक डिजाइन तो उंडेला चूसुकुंटुंदी यूनिक डिजाइन तो स्टाइल गा उंडेला डिजाइन चेस्तुंदन्नमाट इप्पुडी कंपनी युवत स्टाइल मरियु विनियोग अवसरालकु अनुगुणंगा ఒక యూనిక్ డిజైన్ తో నానో ఎలక్ట్రికల్ బైక్ ని లాంచ్ చేసిందండి ఈ బైక్ తయారీలో పూర్తిగా రోలెక్స్ స్టీల్ 904L ని ఉపయోగించి స్టెర్లింగ్ సిల్వర్ కలర్ లో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొని వచ్చారండి ఈ కంపెనీ వాళ్ళు వెహికల్ పూర్తి వివరాలు చూసుకుంటే నానో నానో ప్లస్ ఇందులో ఇంజిన్ వచ్చేసి 200nm టార్క్ యు తో ఎలక్ట్రిక్ వీల్ హబ్ మోటార్ ని రెండిట్లలో సేమ్ ప్రొవైడ్ చేశారు మరియు బ్యాటరీ వచ్చేసి 1000 లైఫ్ సైకిల్ తో కలిగిన 25 kgల లిథియం అయాన్ బ్యాటరీని సేమ్ ఉపయోగించారు బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ కావడానికి 4 గంటల సమయం పడుతుంది రేంజ్ వచ్చేసి 97 కిలోమీటర్ల వరకు కంపెనీ క్లెయిమ్ చేస్తుంది బ్రేకింగ్ సిస్టం చూసుకుంటే ఫ్రంట్ సైడ్ వచ్చేసి 200mm డయా డిస్క్ మరియు రేర్ సైడ్ వచ్చేసి 140mm డయా డ్రమ్ ని సేమ్ ఉపయోగించారు డైమెన్షన్స్ వచ్చేసి రెండు సేమ్ డిజైన్ చేశారు ఎక్స్టర్నల్ గా ఎటువంటి చేంజెస్ లేకుండా అప్రాక్సిమేట్ విత్ బ్యాటరీతో 120 kgలు ఉండేలాగా డిజైన్ చేశారు ఈ రెండిటిలో మేజర్ వేరియేషన్ వచ్చేసి స్పీడ్ అని చెప్పవచ్చు నానోలో వచ్చేసి మాక్సిమం స్పీడ్ 45 కిలోమీటర్లు ఫర్ అవర్ గా డిజైన్ చేశారు నానో ప్లస్ లోకి వచ్చేసి 70 కిలోమీటర్లు ఫర్ అవర్ గా మాక్సిమం స్పీడ్ డిజైన్ చేశారు ఈ రెండు వెహికల్లో మనకి స్పీడ్ మ్యాండేటరీ కాకపోతే నానో తీసుకోవచ్చండి ఒకవేళ స్పీడే మ్యాండేటరీ అయితే మట్టికి నానో ప్లస్ బెటర్ ఈ వెహికల్ కి మనం ఛార్జింగ్ పెట్టుకునేది కూడా బ్యాక్ సైడ్ ఇచ్చారండి మనం ఛార్జింగ్ తీసిన తర్వాత అది క్లోజ్ చేసుకుంటే నీట్ గా కనిపించేలాగా డిజైన్ చేశారండి వెహికల్ ప్రైస్ చూసుకుంటే నానో వచ్చేసి 4490 యుఎస్ డాలర్లుగా ఉందండి మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 370,000 వరకు ఉంటుందండి అప్రాక్సిమేట్గా అదే నానో ప్లస్ చూసుకుంటే 4990 యుఎస్ డాలర్లుగా ఉందండి మన ఇండియన్ కరెన్సీ వచ్చేసి 410,000 ఉంటుందండి అప్రాక్సిమేట్గా ఇది వచ్చేసి కంపెనీ ఎస్టిమేషన్ ప్రైస్ అండి ఫైనల్ ప్రైస్ కాదు ఈ వెహికల్ బుకింగ్ వచ్చేసి బ్యాండెడ్ 9 కంపెనీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే బుకింగ్ స్టార్ట్ అయినాయండి కాకపోతే డెలివరీ గురించి అయితే అఫీషియల్గా ఎక్కడా కూడా అనౌన్స్ చేయలేదు ఈ కంపెనీ ఈ వెహికల్ మన ఇండియాలో కూడా లాంచ్ అయితే చాలా బాగుండేది ఈ వెహికల్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ